చంద్రబాబు నాయుడికి సంబంధం ఏంటి? మోడీకి పట్టదా అంటే మోడీకి ఎందుకు పట్టింది, ఎలా పట్టింది అనేది కూడా నేను మీకు అంకెలతో సహా నిరూపిస్తాను. చంద్రబాబు నాయుడు పోలవరంలో చేస్తున్న దుశ్చర్యలు, పోలవరంలో చేస్తున్న అవినీతి అర్థంలో పెట్టి మీకు చూపించడం కోసం నేను ప్రయత్నించేస్తాను. 95లో ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు. ఎన్టీ రామారావు వెన్ను పొడిచి ముఖ్యమంత్రి అయ్యారు. 2004 దాకా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ ప్రాంతాల నుంచి వడ్డీ వీరభద్రరావు తూర్పు గోదావరి జిల్లా నుంచి తెలుగుదేశం వాడు, అలానే ఎర్ర నారాయణ స్వామి గారు వెస్ట్ గోదావరి నుంచి రాజ్యసభ సభ్యులు, తెలుగుదేశం పోలిట్ బ్యూరో మెంబర్. వీళ్ళందరూ పోలవరం గురించి 2004 దాకా చంద్రబాబు నాయుడు అడిగితే ఏం మాట్లాడాడో చెప్పాలన్నారు. ఇవాళ ఏం చేసేవో చెప్పాలి. ఆ వేళ పోలవరం నువ్వు ఎందుకు స్టార్ట్ చేయలేకపోయావో జాతికి నువ్వు ఈవేళ సమాధానం చెప్పాలి. తెలుగు జాతికి సమాధానం చెప్పవలసిన బాధ్యత నీపై ఉన్నదా లేదా అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పోలవరం ఎవరు స్టార్ట్ చేశారండి? ఆంధ్ర రాష్ట్రంలో 80లో శంకుస్థాపన చేస్తే అంజయ్య, 2004 తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి, దమ్మున్న మగోడు కాబట్టి పోలవరాన్ని స్టార్ట్ చేశాను. ధైర్యం ఉన్నవాడు కాబట్టి నువ్వు అధైర్యవంతుడు పిరికివాడు కాబట్టి నువ్వేం చేసావంటే పోలవరం కట్టకుండా నేను చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. నువ్వు దమ్ము లేని వాడివి, నీకు కట్టడానికి చేతగాని వాడివి కాబట్టి ఇంపార్టెంట్ అయినటువంటి ఇష్యూస్ అండి. 2014లో పోలవరాన్ని చంద్రబాబు నాయుడు ఎందుకు స్టార్ట్ చేయలేదు? 2016 ఎండింగ్లో పోలవరాన్ని స్టార్ట్ చేశాం. ఎందుకు 2016లో స్టార్ట్ చేశాం? 2 సంవత్సరాల ఖాళీగా ఎందుకున్నాం? ఈ 2 సంవత్సరాల్లో ఏం మతలము చేయాలని ప్రయత్నం చేశాం? జాతికి వేళ సమాధానం చెప్పాలి, పత్రికాధిపత్యం దీని మీద యోచన చేయాలి, దీని మీద చర్చ పెట్టాలి. ఈవేళకి 2016లో ఎండింగ్లో స్టార్ట్ అయ్యి 2017 ఉన్నటువంటి పోలవరానికి కేంద్ర ప్రభుత్వం 6,700 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఎంతకాలంలో? 17-18 ఎండింగ్కి పోలవరం అథారిటీకి ఇన్ఛార్జ్గా వేశాం. ఈ దినేష్ కుమార్ని పనిచేయనివ్వకుండా, పోలవరాన్ని అథారిటీని పనిచేయనివ్వకుండా గోల్డ్ గిల్లుకుంటూ కూర్చోబెట్టాడు 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు. కావాలంటే దినేష్ కుమార్ని అడగండి విషయాన్ని. ఈ 2 సంవత్సరాల్లో పోలవరం అథారిటీని మబ్బులో పెట్టే వరకు నువ్వు స్టార్ట్ చేయలేదు. పని లేదు కాబట్టి పంచాయతీరాజ్ సెక్రటరీగా వచ్చేసాడు దినేష్ కుమార్ గారు. పని లేదు కాబట్టి దినేష్ కుమార్ గారు పంచాయతీరాజ్ సెక్రటరీగా వచ్చాడు, చీఫ్ సెక్రటరీ అయిపోయాడు. పోలవరం అథారిటీ ఎప్పుడు వచ్చిందంటే నితిన్ గడ్కరీ ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత వచ్చింది పోలవరం అథారిటీ. రెగ్యులర్గా రిలీజ్ చేస్తుంది ఇవాళ పోలవరం అథారిటీ. ఈ లోపల నువ్వేం చేసావండి? 2 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్ని ఇష్టం వచ్చినట్టు 16,000 కోట్లు ఉన్నటువంటి ప్రాజెక్ట్ని 52,000 కోట్లు పెంచేశావు. ప్రజలకు బస్సులు లేకుండా రోజు 40-50 బస్సులు పెట్టి అక్కడ అన్నం పెట్టడానికి 2-40 అంట, అదేమో హోమాహిషలో కాంట్రాక్ట్ అంట. ఇవన్నీ మనం చూసి రోజు చూసుకుంటూ ఊరుకోండి, అసలు ఏం మాట్లాడద్దు ఎర్రదు ఏంటి ఎలా చెప్తున్నావు, నేనేం చెప్పను.